అప్పాల రఘుపతి అని తన యొక్క ఫోటోస్టూడియో షాప్లో వెంకటరెడ్డి అనే ఒక నక్సలైట్ పేరుతోటే డబ్బు డిమాండ్ చేస్తూ మాకు మాది దడం ఒకటి ఉంది, మాది పామూరు, ఆ ప్రాంతాల్లో మేము గట్టిగా తిరుగుతున్నాము. మారకుండా అక్కడ చాలామంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. అందరికీ నక్సలైట్స్ తరఫున సాయం చేయడానికి కొంత డబ్బు రావాల్సి వచ్చింది. 3 లక్షల రూపాయలు 2.5 లక్షలు 2.5 లక్షలు ఇవ్వడానికి సిద్ధం ఉండి ఈరోజు రాత్రికి తీసుకున్న తర్వాత ఒకవేళ 2.5 లక్షలు అయితే మీరు ఒక 2 టేపు, 3 లక్షలు అయితే 2 టేపు ఆడ రెడీ చేసి మీ ఇంటి పైన ఒక ఎక్కడైతే ఆ గేట్ ఉందో ఆ గేట్ పైన దాని మీద ఆ బాగ్ కనపడేటట్లు పెట్టండి. అది నాకు సంకేతం ఉంది, నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి, లేకపోతే నువ్వు చేయని పక్షంలో నీ కుటుంబం అంతా కూడా ఎలా వస్తుందో తెలియకుండానే మీరంతా హెచ్ఐవి బాధితులు ఉంటారు, మేము అటువంటి చర్య తీసుకుంటామని చెప్పేసి ఉత్తరం పోషించారు. ఇమీడియట్గా అతను ఆ విషయాన్ని పొద్దున్నే 28వ తారీఖు పొద్దున్నే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కేసుని మన ప్రీతమ ఎస్పీ శ్రీ మణికర్దర్ గారి నోటీస్ పెట్టడం జరిగింది. ఆయన స్పందించి ఇలాగ ఎవరన్నా బెదిరింపులకి పాల్పడి ఎవరన్నా బెదిరించి ఇలా డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, ఇదంటే మన నోటీస్కి వచ్చింది కాకుండా ఇలా కాకుండా కూడా ఎవరన్నా బెదిరించేసి ఈ విధంగా డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు అని సీరియస్గా తీసుకున్నాను. నాకు మరియు అందరికీ కూడా సిసిఎస్ స్టాఫ్ మరియు మిగతా సిబ్బంది కూడా మా అడిషనల్ ఎస్పీ గారి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో టీం లాగా తయారు చేయడం జరిగింది. ఆ టీం అంతా కూడా మేము గట్టిగా పనిచేసాం. ఆ క్రమంలోనే మీరు ఆల్రెడీ పేపర్లో కూడా రాసినట్టుగా మేము ఒక దికా ఆపరేషన్ కూడా జరిపాము. అది చిన్న చిన్న మా చేతిలో లేని కారణం వల్ల కొంత ఇదేంటి, కానీ ఆ రోజు కూడా ఈ ముద్దా డబ్బు తీసుకురావడానికి రావడం కూడా జరిగింది. కాకపోతే అనుకోని ఒక చిన్న సంఘటన వలన అది డిస్టర్బ్ అయింది. సో తర్వాత కూడా పట్టు వదలకుండా లక్ష్మణ్ సిఐ గారి ఆధ్వర్యంలో సంపత్ కుమార్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది అంతా కూడా చాలా గట్టిగా వాళ్ళ దగ్గర ఉండే అన్ని సాధనాలు మరియు అన్ని దర్యాప్తుకు సంబంధించిన అన్ని అవకాశాలను మేము పూర్తిగా క్షుణ్ణంగా విచారించి ఆ ముద్దాయిని గుర్తించడం జరిగింది.